గవర్నర్ తమిళిసైను కలిశారు. బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. కౌన్సిల్ మీటింగ్ను బహిష్కరించిన వారిని సస్పెండ్ చేయాలని వినతి పత్రంలో తెలిపారు బీజేపీ కార్పొరేటర్లు. విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు కార్పొరేటర్లు. మేము కౌన్సిల్లో మాట్లాడదామని క్వశ్చన్ చేస్తే కౌన్సిల్ గత 2.5 సంవత్సరాల్లో 6 సార్లు కౌన్సిలింగ్ పెట్టబడింది. ఆ 6 సార్లు కూడా ఎన్నడూ కూడా ఎజెండా కంప్లీట్ కాలేదు. ఎప్పుడైనా మేము గట్టిగా ఏదైనా ప్రశ్నలు అడిగి నిలదీస్తే ఆమె ఓపిక లేక మీటింగు అర్జెంట్ అని లేచి వెళ్ళిపోతుంటుంది. రూల్స్కు విరుద్ధంగా అధికారులు కౌన్సిల్ను బైకట్ చేయడం అనేది ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు. దాని మీద మీరు యాక్షన్ తీసుకొని దాని మీద సంబంధించిన అధికారుల మీద యాక్షన్ తీసుకొని మరొకసారి ఇటువంటి కార్యక్రమాన్ని మరొకసారి మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి మేము రాష్ట్ర గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం జరిగింది. ఇలా గవర్నర్ గారన్న ఈ వినతి పత్రాన్ని మీద విచారణ జరిపిస్తే కనీసం కౌన్సిల్ ఏర్పడితే ఆ కౌన్సిల్లో ఈ ప్రజా సమస్యలన్నీ వివరణ చేసే విధంగా అవకాశం దొరుకుతుందని ఇక్కడ రావడం జరిగింది. అయినా సరే ఎక్కడ ఏం జరిగినా సరే మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, కార్పొరేటర్లుగా చేస్తున్నాం. కానీ ఆ ఇద్దరు అధికారులను మాత్రం జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ వదిలే ప్రసక్తే లేదు. న్యాయం జరగాల్సిందే. వాళ్ళు ఏ విధంగా బైకాట్ చేశారు, వాళ్ళకి ఏ అర్హతలు ఉన్నాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఎంఐఎం కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేట్ మీరన్నా బయటకు వచ్చి మీ హక్కులను కాపాడుకో అని చెప్పి మీ ట్యాక్స్ల ద్వారా ఈరోజు మన ప్రజలను ఎన్నుకోబడ్డారు. మీరు కనీసం వాళ్ళని తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకోమని చెప్పి డిమాండ్ చేస్తాం.